మాకు అత్యంత ప్రియులైన వెలుతురు అనదైన వాక్యదైన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాబంధనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి ప్రతిదినం మీరు లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన ధ్యానాంశంలో భాగంగా మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి 28 వచనాలు మనం ధ్యానించాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా కూడా శ్రమల కాలం మరియు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడకు సంబంధించిన వివరాలు చాలా దీంట్లో మనకి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారి రాకడకు సంబంధించి రకరకాల టీచింగ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. కొంతమంది శ్రమల కాలం ఉంది, శ్రమల్లో విశ్వాసులు శ్రమల్లో జీవిస్తూ ఉంటారని, కొంతమంది విశ్వాసులకు శ్రమలు లేవు, అవిశ్వాసులకు మాత్రమే శ్రమల కాలాలు ఉన్నాయి అంటారు. తర్వాత సంఘం శ్రమల్లో ఎత్తబడుతుందని చెప్పేవాళ్ళు కొంతమంది, లేదు సంఘం శ్రమల్లో ఉంటుందని చెప్పే బోధలు మరికొన్ని ఉంటాయి. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడే సంఘంతో వస్తారన్న బోధలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత సంఘం యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకోవటానికి మధ్యాకాశలోనికి ఎత్తబడుతుంది అన్న బోధలు కూడా మనకి చాలా అందుబాటులో ఉన్నాయి. అయితే బైబుల్ ఏం చెప్తుంది అనేది మనం ప్రామాణికంగా తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడకు సంబంధించి 24వ అధ్యాయం అంతా 51 వచనాల వరకు రెండో రాకడకు సంబంధించి చాలా సుదీర్ఘమైన ప్రసంగం యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పారు. దాన్ని ఈరోజు మనం ధ్యానిస్తాం. మిగతా సగం రేపటి తరగతులు మనం ధ్యానించాలి. ఈ రోజులు మనం ధ్యానించాల్సిన విషయాలు మొదటి వచనం నుంచి 24వ అధ్యాయంలో 28 వచనాలు మనం చూడాలి. దీనిలో మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపు వచ్చిరి. అందుకైన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడదొరవబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నానని వారితో నేను. ఇక్కడ మొదటి 2 వచనాలు ఏం తెలియజేస్తున్నాయంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారికి ఆ యెరూషలేములో సొలొమోను కట్టిన దేవాలయం దాని యొక్క వైభవాన్ని అందాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారితో చెప్పి వాళ్ళు సంబరపడతా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు 2వ వచనంలో వారికి మతిపోయేటంత ఆన్సర్ యేసు ప్రభువారు చెప్తున్నారు. ఏమనంటే, మీరు ఏ దేవాలయాన్ని చూసైతే అతిశయపడుతున్నారు, ఏ దేవాలయం అందాన్ని చూసైతే మీరు సంతోషపడతా ఉన్నారో, ఈ దేవాలయం కట్టడాలు రాయి మీద రాయి కూడా నిలవకుండా ఇవన్నీ కూడా పడద్రోయబడతాయి, అన్నీ కూడా పాడైపోతాయని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు నిశ్చయంగా చెప్పారు. అంటే ఈ దేవాలయం అనేది ఆనాడు యూదుల్లో కానీ ఇస్రాయేలులో కానీ అక్కడ శాస్త్రులు పరిసయ్యులు దేవుని కంటే కూడా ఎక్కువగా దేవాలయాన్ని వాళ్ళు అధికంగా ప్రేమించేవాళ్ళు. దేవాలయం అనేది వారి హృదయాల్లో విగ్రహం అయిపోయిందన్నా కూడా అతిశయోక్తి లేదు. ఎవరైతే దేవాలయాన్ని గురించి అతిశయపడుతున్నారో వాళ్ళకి యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఈ దేవాలయం కట్టడం కానీ ఇందులో రాయి కానీ ఒకటి కూడా దాని మీద అది నిలవకుండా మొత్తం కూడా కలాప్స్ అయిపోతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. నిజంగా ఇవి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన కొంతకాలానికంటే క్రీస్తు శకం 50 నుంచి 60 కాలం మధ్యకాలంలో 50-60 సంవత్సరాల మధ్యకాలంలో టైటస్ అనే ఒక చక్రవర్తి యెరూషలేము మీదకి దండెత్తి రావటం చరిత్ర చెప్తుంది. ఆయన యెరూషలేము మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఆ దేవాలయాన్ని అక్కడ వాళ్ళ సైనికులు తగలబెట్టారంట. తగలబెట్టినప్పుడు ఆ దేవాలయం కట్టడాల్లో ఉన్న బంగారం అంతా కూడా కరిగిపోయి ఆ రాత్రి మధ్యలోకి అది ప్రవాహం వెళ్ళిపోయినట్టుగా వాళ్ళు చూసి ఆ రాయలన్నీ కూడా పడగొట్టి అక్కడ ఉన్న బంగారం ఏదైతే కారిపోయిందో ఆ కారిపోయిన బంగారాన్ని వాళ్ళు కరిగిన బంగారాన్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. వెళ్తా వెళ్తా దేవాలయం మొత్తం కూడా కొలాప్స్ చేసినట్టుగా చరిత్ర చెప్తుంది. అంటే యేసుకు ప్రభువారు ఏ కట్టడాలు అయితే ఒకదాని మీద ఒకటి నిలవు, ఈ దేవాలయం పడగొట్టబడుతుందని చెప్పారో అది 50-60 సంవత్సరాల మధ్యకాలంలోనే క్రీస్తు శకం జరిగిందని చరిత్ర చెప్తుంది. అయితే ఎప్పుడైతే ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు చెప్పారో, యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా కూర్చున్నప్పుడు శిష్యులు వచ్చి ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమనంటే, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి, మాతో చెప్పమనగా. ఇక్కడ నీ రాకడకు సూచనలేంటి ప్రభా, నువ్వు 2వసారి మళ్ళీ వస్తానంటున్నావు కదా, నీ రాకడకు అసలు యుగ సమాప్తికి సూచనలేంటి, ఇదిగో రాయి మీద రాయి నిలవకుండా ఈ కట్టడాలన్నీ పడిపోతాయని చెప్తున్నావు కదా, అసలు నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పు అని శిష్యులు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఒంటరిగా అడిగారో, యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాకడ ఎప్పుడో కరెక్ట్గా టైం చెప్పట్లేదులే, కానీ ఆ రాకడకు ముందు జరగాల్సిన కొన్ని పరిస్థితులు ఆ సూచనలు ఆ వివరణ అంతా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 4వ వచనం నుంచి యేసు ప్రభువారు ఆయన రాకడకు సంబంధించిన సూచనలు ఇవన్నీ చెప్తా ఉన్నారు. 4వ వచనం చూస్తే, యేసు వారితో ఇట్లనేను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకునడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఇక్కడ చూస్తే రిలీజియస్ థింగ్స్ అనమాట, అంటే మతానికి సంబంధించిన వివాదాలు జరుగుతాయి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ సమయంలో. ఆయన ఏమన్నాడంటే,
యుద్ధాలు భూకంపాలు కరువు కాటకాల కంటే ముందు యేసుక్రీస్తు ప్రభువు దేని గురించి ప్రస్తావిస్తున్నాడంటే అబద్ధ బోధకులు వస్తారు, మిమ్మల్ని మోసం చేస్తారు. అంటే యుద్ధాల కంటే ముందు యేసుక్రీస్తు ప్రభువు అబద్ధ బోధకులు, రాంగ్ టీచర్స్ గురించి మాట్లాడుతున్నారంటే యుద్ధాల కంటే వీళ్ళు ప్రమాదకరం. భూకంపాల కంటే, లేకపోతే సునామీల కంటే, కరువు కాటకాల కంటే ఈ మోసపరిచే వ్యక్తులు, అబద్ధ బోధకులు చాలా ప్రమాదకరం అని భావించి యేసు ప్రభువు ముందుగానే చెప్తున్నారు. ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, అనేకులు నా పేరట వస్తారు, నేనే క్రీస్తునని చెప్తారు అని మీతో చెప్తే మీరు మోసపరచబడద్దు. కాబట్టి రిలీజియస్ థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈనాటి దినాల్లో మనం చూస్తూ ఉంటే అనేక మంది ఎన్నో అబద్ధ బోధలు సంఘాల్లో బయలువెళ్తూ ఉన్నాయి. వాళ్ళ ధనాపేక్ష సంబంధించి కానీ, లైంగిక పాపాలను కప్పిపెట్టుకోవటానికి కానీ కోసం కానివ్వండి, లేకపోతే ఇంకా ధనవంతులు అవ్వాలనే తృష్ణతో కానివ్వండి, ఏదో స్వార్థాపేక్షతో చాలామంది సేవకులుగా గొర్రెల చర్మాన్ని ధరించుకున్న తోడేలుగా సంఘాల్లో ప్రవేశించి అనేక మంది క్రైస్తవుల్ని, సంఘాల్ని నాశనం చేయటం మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది నేనే క్రీస్తుని అంటారు, క్రీస్తు నాతో మాట్లాడతాడు డైలీ అని అంటారు. కొంతమంది ఫోన్లో నేను క్రీస్తుతో మాట్లాడుతానని చెప్పే అబద్ధ బోధకులు కోకొల్లలుగా విస్తరించిన ఈ రోజులను కనుక మనం చూస్తూ ఉంటే రాకడ అతి సమీపం అని మనకు అర్థమవుతుంది. కాబట్టి మతానికి సంబంధించి అబద్ధ బోధకులు వస్తారు అనేది మొదటి సూచనగా యేసు ప్రభువు చెప్పారు. రెండవ సూచన చూస్తే ఆరో వచనంలో చూడండి, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకుని ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. ఏడవ వచనం కూర్చుంటే జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. ఇక్కడ చూస్తే కనుక రెండవది యుద్ధాలు జరుగుతాయి, యుద్ధాలు గురించి యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు, ఇవన్నీ జరగాల్సి ఉంది, మీరేం కలవరపడొద్దు, కాకపోతే అంతం వెంటనే రాదు. దేశాల మీదకి దేశాలు యుద్ధానికి లేస్తాయి, జనం మీదకి జనం యుద్ధానికి లేస్తూ ఉంటారు. అంటే మిలిటరీగా లేకపోతే పొలిటికల్గా ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది, పొలిటికల్గా కూడా ప్రపంచం మొత్తంలో ఎంత అస్త అలకలోలం అయిపోతుంది, తర్వాత మిలిటరీ పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ రాకడకు గుర్తులు అని యేసు ప్రభువు చెప్తున్నారు. యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, మీరు కలవరపడొద్దు. యుద్ధ సమాచారాల గురించి మీరు వింటూ ఉంటారు, అన్యాయంగా ఒక దేశం మీదకి ఇంకో దేశం యుద్ధానికి వెళ్తూ ఉంటాయి, ఆ దేశం ఒకటే ఎఫెక్ట్ అవ్వదు, చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, లేకపోతే స్త్రీలు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు కలవరపడొద్దు, ఇవన్నీ జరగాల్సి ఉందలే కానీ అంతం వెంటనే రాదు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. అక్కడతోనే కాదు, ఎనిమిదవ వచనంలో చూస్తే అక్కడక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు కలుగుతాయి, ఇవన్నీ వేదనలకు ప్రారంభము అని యేసు ప్రభువు చెప్తున్నారు. అంటే కరువులు భూకంపాలు అంటే న్యాచురల్ కెలామిటీస్ అంటాం, అంటే ప్రకృతి వైపరీత్యాలు. యేసుక్రీస్తు ప్రభువు రాకడకు గుర్తులకు సంబంధించి ఒకటి అబద్ధ బోధలు విస్తరిస్తూ ఉంటాయి, రెండు పొలిటికల్గా లేకపోతే మిలిటరీ పరంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రెండు విషయాల్లో చాలా ఇంబ్యాలెన్స్ వస్తుంది, సమతుల్యత అనేది లోపిస్తుంది, మూడోది కనుక చూస్తే ప్రకృతి వైపరీత్యాలు విజృంభిస్తూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు అంటే కరువు కాటకాలు రావచ్చు, తర్వాత భూకంపాలు రావచ్చు, సునామీలు రావచ్చు, సడన్గా తుఫానులు రావచ్చు, ఇవన్నీ కూడా వచ్చేసి జనాన్ని లేకపోతే ప్రపంచాలని, దేశాలని, రాష్ట్రాలని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు అతి సమీపంగా ఉన్నారు, చాలా త్వరగా ఆయన రాబోతున్నాడు, ఇవన్నీ ఆయన రెండో రాకడకు సంబంధించిన గుర్తులు అని మనం గుర్తెరిగి ఇంకా మనం అలర్ట్ అవుతూ ఉండాలి. ఇవి ఎనిమిది వచనాల యొక్క సారాంశం. మనం రాకడ గుర్తుల గురించి మాట్లాడుతున్నాం. తొమ్మిదవ వచనంలో చూస్తే శ్రమల గురించి యేసు ప్రభువు మాట్లాడుతున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు రాకడకు సంబంధించి మరొక గుర్తు ఏంటంటే శ్రమలు వస్తాయి. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు, మీరు నా నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడతారు. మళ్ళీ యేసుప్రభువు నాలుగవ గుర్తుగా చెప్తున్నారు, ఒకటి మతపరంగా విభేదాలు వస్తాయి, అబద్ధ బోధకులు వస్తారు, రెండు పొలిటికల్గా మిలిటరీ పరంగా సమతుల్యత లోపిస్తుంది, మూడు ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, కరువులు భూకంపాలు సునామీలు ఇవన్నీ వచ్చి ప్రపంచాలను సర్వనాశనం చేస్తూ ఉంటాయి, నాలుగవది మీకు శ్రమలు కలుగుతాయి, హింసలు కలుగుతాయి, మిమ్మల్ని అన్యాయంగా చంపేస్తూ ఉంటారు, మీ మీద ద్వేషం పెరుగుతుంది, క్రైస్తవులైనందుకు మిమ్మల్ని ఊచకోత కోస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభు అతి సమీపంగా ఉన్నాడు, అతి త్వరగా ఆయన రాబోతున్నాడు అని గుర్తుపెట్టుకోవాలంట. శ్రమలు వస్తున్నప్పుడు, విశ్వాసులకి శ్రమలు విస్తరిస్తున్నప్పుడు, అన్యాయంగా గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా క్రైస్తవులైనందుకు ఆ బెనిఫిట్స్ అన్నిటి పోతున్నప్పుడు మనం సిద్ధపడి ఉండాలి. ఇది క్రైస్తవులకి జరగాల్సింది. ద్వేషించబడతాం, శ్రమల పాలవుతాం, అవసరమైతే ఒకింటోళ్ళే వాళ్ళకి శత్రువులు అవుతూ ఉంటారంట. తండ్రి కూతుర్ని, కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తారు, తల్లి కూతుర్ని మరణానికి అప్పగిస్తుంది, ఇలా ఒకింటి వాళ్ళే వాళ్ళకి వాళ్ళ శత్రువులు అయినపోయిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంత భయంకరంగా పాపం విస్తరిస్తూ ఉంటే, ఇంత భయంకరంగా చెడుతనం విస్తరిస్తూ ఉంటే, ఇంత భయంకరంగా అన్యాయం పెచ్చిమీరుతూ ఉంటే
మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ప్రభు అతి సమీపంగా ఉన్నాడు. ఇవన్నీ జరగాల్సింది, కాకపోతే అంతం వెంటనే రాదు, ఆయన చాలా సమీపంగా ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకొని మరింత సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇవన్నీ చెప్తున్నారంటే దానర్థం మీరు భయపడండి, కలవరపడండి అని చెప్పడానికి కాదు ఆయన ఉద్దేశం. ఇవన్నీ జరుగుతాయి, మీరు ఈ పరిస్థితులన్నీ ఫేస్ చేయడానికి, ఎదుర్కోవటానికి మీరు సిద్ధపడి ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభు వారు తన బిడ్డల్ని సన్నద్ధం చేయడానికి ఈ గుర్తులన్నీ కూడా చెప్తూ ఉన్నారు. పదో వచనంలో మళ్ళీ చెప్తున్నారు, మరొక సైన్ ఏంటంటే సూచన, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషిస్తారు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. మళ్ళీ చెప్తున్నాడు పైన ఏమో అనేకమైన అబద్ధ బోధకులు వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారు అని 4-5 వచనాల్లో చెప్తున్నారు. మళ్ళీ 11 వచనాలకు వచ్చేసేపాటికి అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. మళ్ళీ రాంగ్ టీచర్స్ గురించి, అబద్ధ బోధకుల గురించి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావిస్తూనే ఉన్నారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వస్తారు, పలువురిని మోసపరుస్తారు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చి అబద్ధ బోధలు వాళ్ళకి చేసి అన్యాయంగా వారితో పాటు నరకానికి వాళ్ళు తీసుకొని వెళ్తారు. వారు గొర్రెల చర్మాన్ని ధరించుకున్న తోడేళ్ళలాగా వస్తారు. మనకి యోధాపత్రికకి సంబంధించి, యోధాపత్రిక కూడా అబద్ధ బోధకులకు సంబంధించిన వివరణలు యోధాపత్రికలో ఉంటాయి. పేతురు రాసిన 2వ అధ్యాయంలో కూడా అబద్ధ బోధకులకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, వారిని ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనేది అక్కడ మనకి వివరంగా పేతురు మాట్లాడతాడు. యోధా కూడా అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఉద్దేశం ఏంటంటే ఈ అబద్ధ బోధకులు సంఘాల్లోనే ఉంటారంట. సమయం వచ్చినప్పుడు వీళ్ళ యొక్క క్రూరత్వాన్ని బయటపెట్టి అక్కడున్న విశ్వాసుల్ని వీళ్ళ స్వార్థం కోసం వాడుకుంటూ ఉంటారు. అది ధనాపేక్ష కావచ్చు, లైంగిక సంబంధమైన పాపాలు కావచ్చు, ఏదైనప్పటికీ వారి స్వార్థం కోసం దేవునిలోకి వస్తారు. కానీ వాళ్ళు నిజమైన సేవకులు కాదు, వాళ్ళు అబద్ధ సేవకులు. కాబట్టి యోహాను ఏమని చెప్తారంటే, మీరు ప్రతి ఆత్మను నమ్మొద్దు. ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని ఒప్పుకుంటుందో ఆ ఆత్మ లేకపోతే ఆ బోధ దేవుని సంబంధమైన జరగాలి. మనం పరీక్షించాలి ఈ బోధ సత్యమైందా కాదనేది పరీక్షించాలి. సత్యమైన బోధ కానప్పుడు ఆ బోధకులు మనం తిరస్కరించాలి. ఎందుకంటే వాళ్ళు అబద్ధ బోధకులు, మందని ఏమాత్రం కనికరించరు, జాలి చూపించరు. వాళ్ళు స్వార్థంతో వచ్చారు, స్వార్థం కోసం సంఘంలో ప్రవేశిస్తారు, స్వార్థం కోసం బోధిస్తారు. వాళ్ళ అకౌంట్ బ్యాలెన్స్ పెంచుకోవటానికి, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకోవటానికి, వాళ్ళ పరపతిని పెంచుకోవటానికి, విలాసవంతంగా బ్రతకటానికే సేవకు వస్తారు. అటువంటి వాళ్ళు మనం అబద్ధ బోధకులు అంటాం. కాబట్టి అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. అక్కడతోనే కాదంట, 12 వచనాలు చూస్తే, అక్రమం విస్తరించుడు చేత అనేకులు ప్రేమ చల్లారును, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడు. అక్రమం విస్తరిస్తుంది, దానివల్ల అనేకులు ప్రేమ చల్లారుతుంది. కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ ప్రేమలు చల్లారుతుపోతూ ఉంటాయి, అక్రమం పెరిగిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు దేవుడేమన్నాడంటే, అంతం వరకు సహించిన వాడే రక్షించబడును. దేవుడు మాట్లాడుతున్నాడు, అంతం వరకు సహించాలి. విశ్వాసి అయినా ఎవరైనా సరే అంతం వరకు సహిస్తేనే రక్షించబడతారు. అంటే దీని అర్థం, ఒకవేళ తను సహించకపోతే రక్షణ పోగొట్టుకుంటాడు అనేది అర్థం కాదు. పైన యుద్ధాలు, యుద్ధ సమాచారాల గురించి తను వింటున్నప్పుడు, అబద్ధ బోధలు సంఘాల్లో పెచ్చిమీరుతూ ఉన్నప్పుడు, లోకంలో విస్తరిస్తూ ఉన్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచాన్ని అల్లకల్లోలం అతలాకుతలం చేస్తున్నప్పుడు, ప్రేమ చల్లారుతున్నప్పుడు, అక్రమం విస్తరిస్తున్నప్పుడు, అబద్ధ బోధలు, శ్రమలు ఇవన్నీ విస్తరిస్తున్నప్పుడు ఏం చేయాలంటే, సహనం పెరగాలి విశ్వాసులకి. దేవుడు చెప్తున్నాడు మీరు సహించాలి ఇవన్నీ. ఎందుకంటే ఇవి వస్తున్నాయి అంటే కనుక మనం ఇంకా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి, ప్రభు మనకు అప్పగించిన పని నమ్మకంగా చేస్తూ ఆయన రాకడ కోసం ఎదురు చూడాలి. అందుకని అంతం వరకు సహించిన వాడంట రక్షించబడతాడు అని చెప్పి 14 వచనంలో దేవుడు అన్నాడు, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. ప్రభువారు చెప్తున్నారు ఈ రాజ్య సువార్త ఏదైతే ఉందో, ఈ రాజ్య సువార్త అంట సకల జనాలకి ప్రకటించబడాలి. ప్రపంచం అంతా ఈ దేవుని యొక్క సువార్త వెదజల్లబడుతూ ఉండాలంట. ఇప్పుడైతే ప్రపంచం అంతా సువార్త వెళ్ళిపోయిందో, దేవుడు అంటున్నాడు అటు తర్వాత అంతం వస్తుంది. ఈ రాజ్య సువార్త సకల జనాలకి సాక్ష్యార్థంగా ఉంటుంది, అటు తర్వాత అంతం వస్తుంది. కాబట్టి ప్రభు రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజుల్లో కనుక చూస్తే నర్మాంస భక్షకుల దగ్గరకు సైతం సువార్త కొలనూలు వరకే వ్యాపించుకుంటూ వెళ్తూనే ఉంది. అటవిక తెగల మధ్యకి సువార్త వెళ్తుంది, వేషుల దగ్గర సువార్త వెళ్తుంది, నపుంసకుల దగ్గర సువార్త వెళ్తుంది, చిన్నపిల్లల దగ్గరకు సువార్త వెళ్తుంది, జైల్లో పరిచర్య సువార్త విస్తరించుకుంటూ వెళ్తుంది, హాస్పిటల్స్లో పరిచర్య. ఇలా మనం చూస్తే దేశాలు దాటుకుంటూ, ఖండాలు ఖండాలు దాటుకుంటూ సువార్త వ్యాపించుకుంటూనే వెళ్తుంది. ఇవన్నీ గుర్తులు మనకి కనపడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఈ రోజులో సోషల్ మీడియాస్ ద్వారా కూడా, ఇటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా సువార్త అనేక మందికి జల్లబడుతుందంటే గల కారణం, ప్రభు అతి సమీపంగా ఉన్నాడు. ఆయన మరలా తన ప్రజల కోసం ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు తన బిడ్డలను తనతో పాటు తీసుకుని వెళ్తాడు, యుగయుగాలు ఆయనతోనే ఉంచుకుంటాడు. కాబట్టి ఈ నిరీక్షణ మనం కోల్పోకుండా
ప్రభు రాకడ కోసం ఎదురు చూడాలి అనేది ఈ ప్యాసేజ్ మనకి సెలవిస్తుంది. మరొక కొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభు వారు రాకడ సంబంధించి తెలియజేస్తూ ఉన్నారు 15 వచనం నుంచి. కాబట్టి ప్రవక్త అయిన దానియేల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుంటడం మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక యోధయలో ఉండువారు కొండలకు పారిపోవలను. ఇవన్నీ యేసు ప్రభు చెప్తున్నారంటే ఈ 15 నుంచి 21 వచనాలు కనుక మనం చూస్తే ఇవి ప్రపంచంలో ఉన్న సంఘం మొత్తానికి కాదు, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు జీవించున్న కాలంలో అక్కడున్న యూదులకి ఇస్రాయేలీలకు మాత్రమే సంబంధించినవి, అవి వాళ్ళకు సంబంధించినవి కానీ ఇవి అందరికీ వర్తించవు అని బైబుల్ పండితులు దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. 15 వచనం చూస్తే నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నివసించుట మీరు చూస్తారు. నాశనకరమైన హేయ వస్తువు అంటే దీనికి సంబంధించులకి పంది అపవిత్రమైన జంతువు కాబట్టి దాన్ని అంటారు. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఈ నాశనకరమైన అపవిత్రమైన పంది యెరూషలేము దేవాలయంలో ఉంటుంది అనేది చెప్పేది కొంతమంది బైబిల్ పండితులు మాట్లాడతారు. మరికొందరు ఏమంటారంటే నాశనకరమైన హే వస్తువుని అంత్యక్రీస్తు యాంటీ క్రైస్ట్ ఉంటాడు, అంత్యక్రీస్తు యెరూషలేము దేవాలయంలో ఉంటాడు. ఇవి నాశనకరమైన హే వస్తువు అంటే ఒకటి పంది దాంట్లో యెరూషలేము దేవాలయాలు ఉండొచ్చు, లేకపోతే అంత్యక్రీస్తు యెరూషలేము దేవాలయాలు ఉండొచ్చు. ఏదేమైనా సరే ఈ నాశనకరమైన అపవిత్రమైన ఈ హేయమైనది దేవాలయంలో కనపడుతుంది అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. అయితే ఒకవేళ ఇది అపవిత్రమైన పంది దాంట్లో పెట్టబడుతుందంటే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే క్రీస్తు శకం 50 నుంచి 60 సంవత్సరాల మధ్యకాలంలో టైటస్ అనే చక్రవర్తి యెరూషలేము మీదకి దండెత్తి వచ్చినప్పుడు తన సైనికులు ఆ దేవాలయాన్ని పడగొట్టారు. పడగొట్టిన తర్వాత ఆ దేవాలయంలో ఈ పందిని అక్కడ కూర్చోబెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు సైనికులు అన్ని వైపుల నుంచి యెరూషలేముని ముట్టడి చేశారంట. కాకపోతే అక్కడున్న యేసు ప్రభు వారు ఆ బోధలు చేసిన టైంలో అక్కడ ఆ తరం నిలిచి ఉంది. ఆ తరంలో చాలామంది అప్పటికే జీవించున్నారు. జీవించున్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు చెప్పినట్టుగా 16 వచనంలో యోధయలో ఉండివాడు కొండలకు పారిపోవలను, మిద్ది మీద ఉండివాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటకు దిగకూడదు. ఈ సంగతులన్నీ కూడా అంటే ఆ టైటస్ అనే చక్రవర్తి అన్ని వైపుల నుంచి దండెత్తి వచ్చినప్పుడు అక్కడున్న యోధయా యేసు ప్రభు వారిని నమ్మిన వాళ్ళు ఎవరైతే విశ్వాసులు ఉన్నారో ఆ యేసు ప్రభు వారి మాటలు గుర్తుపెట్టుకుని ఆ విశ్వాసులందరూ కూడా ఆ కొండలకు పారిపోయినట్టుగా చరిత్ర చెప్తుంది. కాబట్టి టైటస్ అంతా నాశనం చేసేళ్ళే కానీ కొండలు టచ్ చేయలేదు అని ఆనాటి చరిత్ర మనకు చెప్తుంది. కాబట్టి కొండల్లో మిద్దుల మీద దాక్కున్న వాళ్ళంట ప్రాణాలతో బయటపడ్డారు, మిగతా అందరూ కూడా యెరూషలేములో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాశనమైపోయారు. కాబట్టి ప్రభు దినము లేకపోతే ప్రభు రాకడ అని మనం ఏదైతే చదువుకుంటున్నామో ఇది ఒక్కరోజులో జరిగే ఈవెంట్ కాదు, ఇట్ ఈస్ ద సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అంటాం. అంటే అవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. యేసు ప్రభు వారి తర్వాత అప్పుడు కొన్ని పరిస్థితులు జరిగాయి, తర్వాత మరికొన్ని పరిస్థితులు అలా జరుగుకుంటూనే వెళ్తూ ఉంటాయి. అల్టిమేట్గా ఆయన ఒక రోజు వస్తాడు, తనతో పాటు సంఘాన్ని యుగయుగాలు ఆయనతోనే ఉంచుకుంటాడు అనేది సత్యం. ఎందుకంటే ఆయన దృష్టిలో ఒక దినము అంటే ఇట్ ఈస్ అ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అంటాం. అంటే ఇది ఒకరోజులో జరిగేది కాదు, శ్రమలు వస్తాయి, కరువులు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, అక్రమం పెరిగిపోతుంది, అన్యాయం పెచ్చిమీరిపోతూ ఉంటుంది, అనేకుల ప్రేమ చల్లారుతూ ఉంటుంది, నాశనకరమైన హే వస్తువు సంఘ టెంపుల్లో కూర్చుంటుంది, దాంతోపాటు ఈ సైనికులందరూ ముట్టడి వేయడానికి వస్తూ ఉంటారు. ఇవన్నీ ఆ కాలంలో జరిగాయి, యూదులకి ఇవన్నీ కూడా ఆ కాలంలో జరిగాయి. దాని తర్వాత మళ్ళీ ఒక ఫేజు మరొకటి కూడా జరగటానికి సిద్ధంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే టైటస్ అనే చక్రవర్తి యెరూషలేము ముట్టడి వేశారో కొండలు కొంతమంది యేసు ప్రభు వారు చెప్పిన బోధను గుర్తుపెట్టుకొని ఆయన కొండలకు పారిపోమన్నాడు అని గుర్తుపెట్టుకొని కొండలకు పారిపోయారంట. ఆ కొండల్ని టైటస్ చక్రవర్తి కానీ తన సైనికులు కానీ కొండల వైపు కూడా చూడలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి కొండల మీద ఉన్నవాళ్ళు సేఫ్గా ఉన్నారంట. ఎవరైతే యెరూషలేములో ఉన్నారో వాళ్ళు చనిపోయినట్టుగా చరిత్ర చెప్తుంది. కాబట్టి యోధయలో ఉండివాడు కొండలకు పారిపోవాలి, మిద్ది మీద నుండివాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవటకు దిగకూడదు. దేవుడు చెప్తున్నాడు మిద్ది మీద ఉండేవాడు అంటే సడన్గా అటాక్ జరుగుతుంది, మీరు ఊహించని గడియల్లో అంతా ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు మనకి ఏ లోటు లేదు, ఏ కొదు లేదు, మనకి ఏ విధమైన కూడా పొలిటికల్గా ఇంబ్యాలెన్స్ లేదు, అంతా సవ్యంగా ఉందనుకున్న పరిస్థితుల్లో సడన్గా అటాక్ జరుగుతుంది. అట్లా అటాక్ జరిగినప్పుడు అంట ఎవరైనా ఇంటిపైన ఉంటే కనుక మిద్ది మీద ఉండేవాడు ఏదైనా తీసుకొని పోవటానికి ఇంట్లోకి రాకూడదంట, పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవటకు ఇంట్లోకి రాకూడదు. అంటే ఎక్కడైతే ఎవరున్నారో అక్కడ నుంచి వారు వేరే ప్రదేశానికి సేఫ్గా వెళ్ళిపోవాలి, ప్రయాణమై వెళ్ళిపోవాలి. అందుకనే ఈ అటాక్ అంతా కూడా సడన్గా జరుగుతుంది. కాబట్టి రెడీగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అంటే సుమారు ఇప్పటికీ యెరూషలేము మీదకి 55 సార్లు దండెత్తి దాన్ని సర్వనాశనం చేసినట్టుగా చరిత్ర మనకి చెప్తూ ఉంది. ఇక్కడ చూస్తే కనుక 16 వచనం యూదులకు సంబంధించిన ప్రవచనమే,
పదిహేడు వచనం యూదులకు సంబంధించింది, పద్దెనిమిది వచనం కూడా యూదులకు సంబంధించింది, అలాగా ఇరవై ఒకటో వచనం వరకు కూడా యూదులకు సంబంధించింది, ప్రభు రాకడ సంబంధించి అవన్నీ ఆల్రెడీ జరిగిపోయిన ఈవెంట్స్గా చెప్తూ ఉంటారు. చూడండి, పంతొమ్మిది వచనం చూస్తే, అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చే వారికి శ్రమ. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, గర్భిణీ వారికి పాలిచ్చే బాలింతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శ్రమ కలుగుతుంది. ఎందుకంటే ఈ విధంగా యెరూషలేం మీద దండెత్తి దాన్ని సర్వనాశం చేసే క్రమంలో ఎక్కువగా ఇబ్బంది పడేవాళ్ళు గర్భిణీతో ఉన్న స్త్రీలు ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళు నెలలు నిండి ఉంటారు, ప్రసవానికి సిద్ధంగా ఉంటారు. ఆ టైంలో వాళ్ళు వేరే ప్రదేశాలకి పారిపోవటానికి కానీ లేకపోతే తప్పించుకోవటానికి కానీ ఎక్కువ కష్టమైపోతుంది. పాలిచ్చే బాలింతలు కూడా కష్టమైపోతుంది, ఆ పసిబిడ్డలు తీసుకుని వాళ్ళు వెళ్ళటానికి. కాబట్టి ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు, వారికి శ్రమ ఎక్కువ కలుగుతుంది, వారు ఎక్కువ ఇబ్బంది పడతారు, గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడతారు, పాలిచ్చే స్త్రీలు ఇబ్బంది పడతారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇరవై వచనంలో చూస్తే, అప్పుడు మహాశ్రమ కలుగుతుంది, ఇవన్నీ కూడా శ్రమలు. ఇక్కడ ఇరవై వచనంలోకి వచ్చేసి బయటకు అంటున్నాడు, మహాశ్రమ కలుగుతుంది అంటే శ్రమల పర్సంటేజ్ పెరుగుతుంది, శ్రమల తీవ్రత ఇంకా పెరుగుతుంది అని దేవుడు అంటున్నాడు. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించండి. ఈ ఇరవై వచనం కూడా యూదులకు సంబంధించింది అంటారు. అంటే విశ్రాంతి దినాన వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకుంటారు. కాబట్టి విశ్రాంతి దినాన ఇవన్నీ మీరు పారిపోవటానికి ఇబ్బంది అయిపోతుంది, దేవుణ్ణి ఆరాధించడానికి కూర్చుంటారు. కాబట్టి చలికాలంలో పారిపోవటం కూడా కష్టమే, ఎందుకంటే ముసలి వాళ్ళు ఉంటారు, సంటి పిల్లలు ఉంటారు, బాలింతలు ఉంటారు. కాబట్టి ఈ చలిగాలులకి మీరు వెళ్ళటం కూడా ప్రయాణం ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి చలికాలంలో కానీ విశ్రాంతి దినాన కానీ ఇది జరగకుండా మీరు ప్రార్థించండి అన్న ఒక ప్రేయర్ రిక్వెస్ట్ని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్న యూదులకి లేకపోతే ఇశ్రాయేలీయులకి చెప్పడం మనం చూస్తున్నాం. అంతేకాదు ఇరవై ఒకటో వచనంలోకి వచ్చేసేపటికి, లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, కలగబోదు. దేవుడు చెప్తున్నాడు, అప్పుడు మీరు చూసే శ్రమ ఏదైతే ఉందో లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అటువంటి శ్రమ కలగలేదు, ఇక ముందు కూడా కలగబోదు. కాబట్టి నభూతో నా భవిష్యత్తు అన్న రీతిగా, అంటే గతంలో ఇది జరగలేదు, భవిష్యత్తులో కూడా ఇంతటి మహాశ్రమ రాదు, మీరు ఎప్పుడూ చూడలేరు అన్న రీతిలో అంత భయంకరమైన శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీరు జరుగుతున్నప్పుడు అలర్ట్ అయి ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. దేవుడు ఏ పని అప్పగించాడు ఆ పని చేస్తూ ఆయన రాకడ కోసం విశ్వాసి సిద్ధపడుతూ ఉండాలి. ఇరవై రెండవ వచనంలో దేవుడు చెప్తున్నాడు, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరీయు తప్పించుకునుడు, ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును. దేవుడే మన ఎడల కనికరించి ఆ శ్రమల రోజులను తగ్గిస్తే గనక తగ్గుతుంది, లేకపోతే ఆ శ్రమల దినాలు తక్కువ చేయబడవు. కాబట్టి ఏర్పరచబడిన వారి నిమిత్తం అంట దేవుడు ఆ శ్రమల దినాన్ని తగ్గిస్తాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇరవై మూడు వచనం అంటాడు, ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఎక్కడున్నాడు అక్కడున్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరిచెదరు. దేవుడు అన్నాడు మళ్ళీ అబద్ధ బోధల గురించి మళ్ళీ మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారికి రాకడకు సంబంధించిన గుర్తుల్లో ఎక్కువ గుర్తులు అబద్ధ బోధలకు, అబద్ధ ప్రవక్తలకు, అబద్ధపు టీచింగ్ సంబంధించి సూచనలు ఎక్కువగా జరుగుతాయని ఆయన పదే పదే రిపీటెడ్గా మనకి సెలవిస్తూ ఉన్నాడు. నాలుగైదు వచనాల్లో, ఇరవై నాలుగు అధ్యాయ నాలుగు ఐదు వచనాల్లో కూడా అబద్ధ బోధల గురించి మాట్లాడాడు. పదకొండవ వచనం కూడా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధల గురించి మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడు చదువుకున్న మన రాకడ గుర్తులకు సంబంధించి ఇరవై నాలుగవ వచనం, ఇరవై మూడవ వచనం కూడా అబద్ధ బోధలకు సంబంధించి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒకే విషయాన్ని దేవుడు రిపీటెడ్గా ఇన్నిసార్లు చెప్తున్నాడంటే ఈ అబద్ధ బోధలు ఎంత తీవ్రంగా సంఘాల్లో పెచ్చిమీరుతాయో, లోకంలో పెచ్చిమీరుతాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ వల్ల సంఘానికి ఎంత నష్టం కలుగుతుందో, ఎంతగా ఆ పెను నష్టం అనేది వాటిల్లుతుందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకొని ఈ అబద్ధ బోధల విషయంలో అలర్ట్గా ఉండాలి. వాళ్ళంట అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుస్తారు. దానికంటే ముందు ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్తే మీరు నమ్మొద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఒకసారి వచ్చారు, మరలా రెండోసారి ఆయన రాబోతున్నాడు, ఆయన ఇంకో చోట ఉన్నాడు, వేరొక చోట ఉన్నాడని ఎవరన్నా చెప్తే మీరు వారి మాట నమ్మొద్దు. కొంతమంది ఏమో నేనే క్రీస్తుని వచ్చి మోసం చేస్తారంట, కొంతమంది ఇదిగో క్రీస్తుని మేము అక్కడ చూసాం, క్రీస్తుని మేము ఎక్కడ చూసామని చెప్పి కొంతమందిని మోసపుస్తూ ఉంటారు. దేవుడు అన్నాడు
ఎవరన్నా మీకు ఈ దృష్టితో వస్తే గనక ఇదిగో క్రీస్తు అక్కడున్నాడు ఎక్కడున్నా చెప్తే మీరు నమ్మొద్దు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. వారు మహత్కార్యాలు చేస్తారు, సూచిక్రియలు చేస్తారు. కాబట్టి ఈ మహత్కార్యాలు సూచిక్రియలు ఎవరైతే చేస్తున్నారో నేటి దినాల్లో అనేక మంది ఈ సూచిక్రియలు చేస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మహత్కార్యాలు సూచిక్రియలు అనేది దేవుని చిత్తం కాకపోయినా సాతాను గారు చేపిస్తూ ఉంటాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అబద్ధ బోధకులకి ఒక గుర్తు ఏంటంటే వీళ్ళు సూచిక్రియలు మహత్కార్యాలు చేసి అనేక మందిని మోసపుచ్చుతూ ఉంటారు. ఎందుకంటే అబద్ధ బోధకులకి ఒక గుర్తు వాళ్ళు మహత్కార్యాలు చేస్తారు, సూచిక్రియలు చేస్తారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చే విధంగా వాళ్ళ టీచింగ్స్ ఉంటాయి. వాళ్ళు నిజంగా మోసపుచ్చబడతారని కాదు, కాకపోతే అంత ఇంటెన్సిటీగా వాళ్ళు టీచ్ చేస్తూ ఉంటారు. అందుకనే మీరు ఎలర్ట్గా ఉండండి దేవుడు చెప్తున్నాడు. 25వ వచనం అంటాడు, ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నానని మీతో చెప్పిన వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పిన నమ్మకుడి, మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలా కనబడును అలాగే మనుషు కుమారుని యొక్క రాకడుండును, పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలుండును. దేవుడు ఏమన్నాడంటే 27వ వచనంలో మెరుపు తూర్పును పుట్టి పడమటికి ఎలా కనబడును అంటే మనుష్య కుమారుడు యొక్క రాకడ విజిబుల్గా ఉంటుంది, అందరూ చూసేటట్టుగా ఉంటుంది. అంటే మెరుపు మనకి కనపడుతుంది మెరుపు మెరిచినప్పుడు, అలాగే మనుష్య కుమారుడు కూడా వచ్చినప్పుడు కనబడతాడు విజిబుల్గా. ప్రతి నేత్రం ఆయన చూస్తుంది, విశ్వాస అయినప్పటికీ అవిశ్వాస అయినప్పటికీ ప్రతి కన్ను ఆయనను చూస్తుంది, ప్రతి వ్యక్తి ఆయనను గుర్తుపడతాడంట. కాబట్టి యేసుక్రీస్తు అరణ్యంలో ఉన్నాడు, లోపల గదిలో ఉన్నాడు, ఎక్కడున్నాడు అక్కడున్నాడని చెప్తే మీరు నమ్మొద్దు. మెరుపు తూర్పును పుట్టి పడమటికి ఎలా వెళుతుందో మనిషి కుమారుడు కూడా అందరూ చూస్తున్నట్టుగా వస్తాడు. గద్దలు ఎక్కడ పీనుకి ఎక్కడుండునో గద్దలు అక్కడ ఉంటాయి. అంటే దాని అర్థం అందరూ ఆ గద్దలు కనపడతా ఉంటాయి. అంటే దేవుడు అందరికీ కనబడేలాగా విజిబుల్గా వస్తాడు అనేది యేసుక్రీస్తు ప్రభువారు పదే పదే మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన రాకడ గుర్తులు మనకు అతి సమీపంగా ఉన్నాయి. ఆయన చాలా త్వరగా రాబోతున్నాడు. కరువులు, యుద్ధాలు, భూకంపాలు, అబద్ధ బోధకులు అన్నిటికంటే మించి సంఘాల్లో ఏది కరెక్ట్ బోధో ఏది అబద్ధమైన బోధో నేటి దినాల్లో టీవీల్లో కూడా ఇటువంటి ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పెంచుకోవటానికి రకరకాల గిమ్మిక్లు, పరిశుద్ధాత్మ యొక్క ముసుగులు, రకరకాల విన్యాసాలు చేస్తూ పడగొట్టడం మనుషుల్ని, రకరకాల ఆకృత్యాలు ఇవన్నీ చేసి అనేక మందిని మోసపుచ్చి వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పెంచుకొని వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకొని సంఘాన్ని మోసం చేస్తున్న అబద్ధ బాధకులు పెంచిమీరారు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉన్నాయి. మిలిటరీగా ఇంబ్యాలెన్స్ వస్తుంది, పొలిటికల్గా దేశాల్లో ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఒక దేశం మీదకి మరొక దేశం యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాయి. ఇవన్నీ మించి అక్రమం విస్తరించిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక విశ్వాసిగా మనం ప్రభు రాకడ కోసం సిద్ధపడి ఉండాలి. ప్రభు రాకడ కోసం సిద్ధపడి ఉండాలంటే దాని అర్థం ఆయన నీకు అప్పగించిన పనిని నీ శక్తి లోపం లేకుండా నమ్మకంగా చేస్తూ ప్రభు ఎప్పుడు వస్తావని ఎదురు చూడాలి. ప్రకట గ్రంథంలో చెప్పినట్టుగా ప్రభు త్వరగా రమ్ము అంటాడు యోహాన్ అక్కడ. అంటే దేవుడు యోహానికి ఇచ్చిన పనిని తన శక్తి లోపం లేకుండా చేస్తున్నాడు. కాబట్టి యోహాను ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనం ప్రభు రాకడ కోసం మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఇవన్నీ జరగాల్సి ఉంది కానీ అంతం వెంటనే రాదని గుర్తెరిగి మనకి దేవుడు అప్పగించిన పనిలో మనం నమ్మకంగా ఉందాం. ఎవరి ద్వారా మనం మోసపుచ్చబడకుండా ప్రభు ఎక్కడున్నాడు అక్కడున్నాడని చెప్తే నమ్మకుండా ప్రభు వచ్చినప్పుడు మనకు కనపడతాడు, విజిబుల్గా జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకొని ఆయన మహింపరిచే విధంగా మనం ఉందాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మగల తండ్రి, నీ పరిశుద్ధ గన్నామానికి వందనాలు, స్తోత్రాలు. నీ రాకడకు సంబంధించిన ఆయన యుగ సమాప్తికి సంబంధించి మీరు ఎన్నో సూచనలు మాకు తెలియజేశారు. కరువులు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఆయన యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, ఆయన మతానికి సంబంధించిన అల్లకల్లోలాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. శ్రమలు, మహాశ్రమలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నాయన మమ్మల్ని మీరు చెప్పారు, మేము తెలివిగా ఉండాలి, మేము సిద్ధపడి ఉండాలి, మీరు అక్కడి కోసం ఎదురు చూసేవారుగా మేము ఉండాలని, అంతం వరకు సహించే మనసు మాకు ఉండాలని. ప్రభా, ద్వేషం పెరుగుతుందని, ప్రేమ చల్లారుతుందని, అనేకులు మమ్మల్ని మరణానికి అప్పగిస్తారని నిజంగా నేటి దినాల్లో చూస్తూ ఉంటే ప్రభా, ఇవన్నీ మాకు జరుగుతూనే ఉన్నాయి, ఇవన్నీ మాకు కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి మీరు అది సమీపంగా ఉన్నారని గుర్తెరిగి ఇంకా మీ పని మేము మరింత నాయన త్వరపడుతూ చేయగలగటానికి మీరు సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీరు అక్కడి కొరకే సిద్ధపరచండి. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.